స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం జనవరి 1వ తేదీ శ్రీ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ ఏ వెంకటేషు మరియు పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో ఈవో కార్యాలయం నందు ఈరోజు వివిధ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. మనం ఎలా భద్రత ఉండాలా, ఎలా మనం భక్తులకి కావలసిన సౌకర్యం చేయాలా, ఇప్పుడు వచ్చిన అధికారులు మన కణిపక్కనికి భక్తులు వస్తూ ఉంటారు, కానీ కరోనా ఉండే వల్ల మనం దీన్ని ఎలా ముందు తీసుకుంటే బాగుంటుంది, భక్తులకి సౌకర్యం చేసుకొని ఇక్కడ జరిగే ఒక కార్యక్రమం పుణ్యక్షేత్రం, అది కార్యక్రమం. దీంట్లో భాగంగా పోలీసు డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, రవాణా బస్సులు ఉండొచ్చు, ఇక్కడ ఉండే నాయకులు 14 పంచాయతీ ఉపాధ్యాయులు ఉండొచ్చు, అందరూ కలిసిమెలిసి మీ యొక్క సపోర్టు, మీలో ఒక కోఆపరేటివ్ ఉంటే భక్తులకి మనం మంచిగా చేసి పంపిస్తే అదే మనకు కావాల్సిన ఒక కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో విధ విధంగా ఎన్నో రోజుల నుంచి మన జనవరి ఫస్ట్ అంటే శ్రీ వినాయక స్వామి దగ్గర భక్తులు ప్రతి ఒక్కరూ ఆయన భక్తులతో వచ్చేవాళ్ళు ఉంటారు, ఆ భక్తులు మనం కూడా దగ్గరుండి మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది కూడా ఈ సభలో తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందు ఒక కరోనా లేదన్న ఒకటంటే మనం ఎలా ఉంటే పర్వాలేదు, కరోనా వచ్చిన వాళ్ళకంటే భక్తులకి ఒక క్రమశిక్షణగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి మనం దాన్ని ఎలా తీసుకుపోతే బాగుంటుంది అంటే అక్కడ పోయినా ఇలా ప్రాడక్ట్ అనేది లేకుండా మన భక్తులకి జాగ్రత్త పడి మీరు కూడా అందరూ ఇక్కడ వచ్చిన అధికారులు కూడా జాగ్రత్తగా తీసుకొని మా టెంపుల్ ఈవో గారు ఉన్నారు, టెంపుల్ ఈవో గారు ఉన్నారు, ప్రతి ఒక్కరూ దీన్ని జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది కూడా ఈ సభను తెలియజేసుకున్నాను. ఇక్కడ అలాగే మన నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ నాయకులు, భక్తులు ప్రతి ఒక్కరు మీరంతా కూడా పాల్గొవాలా. ఆ రోజు అందరూ కలిసిమెలిసి ఉండి భక్తులకి ఎలా మనం ప్రవచించి పెడితే బాగుంటుంది అని కూడా మీరు దగ్గరుండి చేస్తే బాగుంటుంది కూడా ఈ సభకు తెలియజేస్తున్నాను.